సినిమా లేదు, సినిమా లేదంటే టెక్నీషియన్స్ లేదు, ఏం లేదు. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ అంత ధైర్యంతో ఒక సినిమాని ప్రొడ్యూస్ చేస్తూ, పైరసీ జరుగుతుంది అని తెలుస్తూ భయం లేకుండా సినిమా రిలీజ్ చేస్తూ ముందుకొచ్చి మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ తెలుగు ఇండస్ట్రీ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ నౌ, చాలా బాగుంది. సో ఈ కథ విన్నప్పుడు నాకు కొంచెం ఎక్కడో ఎక్సైట్ అయ్యానండి. ఎందుకంటే నా ఫస్ట్ ఫిల్మ్ అందాలు రక్షిస్తూ రిలీజ్ అయినప్పుడు నెక్స్ట్ డేనే జడ్చర్ల ఒక ప్లేస్లో నా సీడీ చూశాను. ఏంటి అప్పుడే ఇంకా సినిమా థియేటర్లో ఉంది, అప్పుడే సీడీ వచ్చింది. ఆ టైంలో నేను ఏం చేయలేకపోయాను, బికాస్ ఐ వాజ్ అ ఫ్రెష్ ఇయర్ అండ్ ఏం చేయలేకపోయాను. తర్వాత చూస్తే అత్తారింటికి దారేది, ట్యాక్సీ వాళ్ళ, అంటే కొన్ని సినిమాలు చెప్తున్నా కానీ చాలా సినిమాలు రిలీజ్కు ముందే అలా బయటకు రావడం అనేది చాలా దారుణం. అంటే ఒక ప్రొడ్యూసర్స్కి ఒక ప్యాషన్తో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్తో ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళ సొమ్ముని దోచుకోవడం అండి పైరసీ అంటే. అంటే వాళ్ళ ప్యాషన్ని దోచుకోవడం, పోనీ వాళ్ళకు వచ్చే బిజినెస్ని వీళ్ళు దోచుకున్న అది ఫైట్ చేస్తున్నారు. మా ప్రొడ్యూసర్స్, మా ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ నుంచి ప్రొడ్యూసర్స్ అందరూ ఫైట్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఐ రియలీ లైక్ అప్రిషియేట్ దెమ్ అండ్ థ్యాంక్ దెమ్, బికాస్ ఆఫ్ దెమ్ ఆర్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్. అండ్ థ్యాంక్స్ టు భార్గవ్, ఇలాంటి ఒక సబ్జెక్ట్, అంటే పైరసీ మీద తను చెప్పాలి ఒక మాట, అంటే ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకోవడం అనేది మీరు నిజంగా ధైర్యం చేశారు సార్. ఐ డోంట్ నో ఇట్స్ గోన్ బి అ కమర్షియల్ ఫిల్మా, దిస్ ఫిల్మ్ విల్ మేక్ అ బిగ్ మనీ, ఆ హిట్టా సూపర్ హిట్టా అది ఫ్లాప్ అది నేను చెప్పలేనండి. బట్ కొత్త పాయింట్తో, కొత్త కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్తో వచ్చే సినిమా ఇది. అండ్ రీసెంట్గా ప్రూవ్ చేశారండి హీరో ఫ్యాన్స్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అండి, మొన్న ట్యాక్సీ వాలా అని ఒక సినిమా రిలీజ్ అయింది. ఆల్రెడీ 3 అవర్స్ ముందే వాళ్ళ సినిమా మొత్తం పైరసీ వచ్చేసింది. జనాలు వచ్చి చూస్తారా లేదా ట్రైలర్లో, ట్రైలర్ చూసిన తర్వాత సినిమా ఆడుద్దా ఆడదా, ఏ పైరసీ వచ్చేసింది థియేటర్కి వెళ్ళి ఏం చూస్తాం అనే టైంలో ఆ హీరో తాలూక్ ఫ్యాన్స్ దాన్ని రాంగ్గా ప్రూవ్ చేశారు. సో అలా చూస్తే మా ఇండస్ట్రీలో ఉన్న అంది పెద్ద హీరోలు ఫ్యాన్స్ అందరూ కలిస్తే పైరసీ ఏంటండి, దేన్నైనా ఎదిరించవచ్చు. సో నేను కోరుకునేది ఏంటంటే ఆల్ యాక్టర్ ఫ్యాన్స్, ఆల్ డైరెక్టర్ ఫ్యాన్స్, ప్రొడ్యూసర్ ఫ్యాన్స్ అందరూ ఉన్నారు. సో మీరందరూ కలిస్తే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది, ఇలాంటి మంచి మంచి సినిమాలు వస్తాయి. ప్లస్ మీడియా, ఇంత స్ట్రాంగ్ మీడియా, తెలుగు సినిమా ఇండస్ట్రీ మీడియా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఆ మీడియా సపోర్ట్ వల్ల ఇలాంటి సినిమాలకి మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. అండ్ ఐ థ్యాంక్ గాయత్రి సురేష్, పాప అమ్మాయికి తెలుగు తెలీదు బట్ నేర్చుకొని షీ ట్రైడ్ హర్ బెస్ట్. అండ్ పూజా జవేరి, ఈ సినిమాలో ఒక చాలా ఏమంటారు గ్లామరస్గా ప్లస్ బబ్లీగా ఒక యాక్టివ్ రోల్ చేసింది. అండ్ పర్టికులర్గా అనూప్ రూబెన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఆయన ఇచ్చిన ఆ సౌండ్, ఆ బిల్డప్కి నాకు తెలియదు. నేను అరవింద్ సమేత సక్సెస్ తర్వాత నేను హీరోగా చేస్తానా చేయనా అది నాకు తెలీదు, బట్ ఇక్కడ ఒక క్యారెక్టర్గా చేస్తున్నాను. బట్ ఆ దానికి ఒక ఎలివేషన్ ఇచ్చిన అనూప్ రూబెన్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ మై డిఓపి వెంకట్ గంగాధర్, థ్యాంక్ యూ అండి. అండ్ ఐ థ్యాంక్ మీడియా టు సపోర్ట్ దిస్ ఫిల్మ్, ఎ పైరేటెడ్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీలో కూడా పైరసీ ఉంటుంది. సో ఐ విష్ మీడియా పీపుల్ అందరూ, ఇప్పుడు టీజర్ చూసిన తర్వాత అందరికి బాగా నచ్చింది. సో దీన్ని బాగా మీరు సపోర్ట్ చేసి కొంచెం ఇఫ్ యూ మేక్ ఇట్ రీచ్ టు ద ఫ్యాన్స్ ఆఫ్ ఆల్ తెలుగు యాక్టర్స్, సో ఇట్ విల్ బీ గ్రేట్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, ద టీజరే ఇలా ఉంది, కొంచెం థియేట్రికల్ ట్రైలర్ ఇంకెక్కువ విషయాలు ఉంటాయి. అండ్ ఆబ్వియస్లీ మీ అందరికి బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హీరో హీరోయిన్, అ పైరేటెడ్ లవ్ స్టోరీ ఇస్ గోన్ కమ్ సూన్ అండ్ యూ ఆల్ గోన్ హ్యావ్ అన్ ఫన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.